కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను దోపిడీ చేస్తుందన్నారు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం. ట్యాక్స్లు ధరలు పెంచేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. కేంద్రం తీరును పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశ్నిస్తుంటే సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారని మండిపడ్డారు. జీఎస్టీ పేరుతో రాష్ట్రాలకు ఉన్న పన్ను వేసే హక్కుని హరించింది కేంద్రం. ఆ రకంగా రాష్ట్రానికి నష్టం వస్తోంది, నష్టం వస్తుంది అని చెప్పి అనేక రాష్ట్రాలు నిరసన వ్యక్తం చేస్తే ఆనాడు కేంద్ర పార్లమెంట్ ఒక చట్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది కొన్ని నెల కొన్ని కొన్ని సంవత్సరాల పాటు జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు సంబంధించిన నష్టాన్ని కేంద్రమే భరిస్తుంది, భరించాలి అని కేంద్ర చట్టంలో స్పష్టంగా క్లాజ్ చేర్చబడింది. ఆ రకంగా 16,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం వచ్చింది కొన్ని సంవత్సరాలు. ఈ నష్టాన్ని ఇవ్వాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంతో పాటు అనేక రాష్ట్రాలు కేరళతో సహా అనేక మంది డిమాండ్ చేశారు, దాన్ని నెరవేర్చలేదు కేంద్రం. ఆ రకమైనటువంటి వివక్ష చూపుతున్నప్పుడు అనేక మంది కేరళ ముఖ్యమంత్రితో సహా అనేక మంది కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతుంటే కొట్లాడుతుంటే మన కేసీఆర్ ఏం చేస్తున్నాడు? ఒక్కనాడైనా గట్టిగా పోరాటానికి పూనుకున్నాడా? మిగతా ప్రతిపక్ష ముఖ్యమంత్రితో కలిసి వ్యవహారం చేయడానికి లేదా ఐక్యంగా ఉద్యమించడానికి సిద్ధపడుతున్నాడా, సిద్ధపడ్డాడా? రాష్ట్రం మీద నిరంతర దాడులు జరుగుతున్నాయి. జీఎస్టీ పేరుతో రాష్ట్రాలకు ఉన్న పన్ను వేసే హక్కుని హరించింది కేంద్రం. ఆ రకంగా రాష్ట్రానికి నష్టం వస్తోంది, నష్టం వస్తుంది అని చెప్పి అనేక రాష్ట్రాలు నిరసన వ్యక్తం చేస్తే ఆనాడు కేంద్ర పార్లమెంట్ ఒక చట్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది కొన్ని నెల కొన్ని కొన్ని సంవత్సరాల పాటు జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు సంబంధించిన నష్టాన్ని కేంద్రమే భరిస్తుంది, భరించాలి అని కేంద్ర చట్టంలో స్పష్టం.